हरि ओम ना पेर बंगारी राजा पेटपल्ली तेलुगु उपासन सद्गुरु श्री अनुद्ध बापू तेलुगु उपासन केंद्र नुंडि మా ఇంట్లో ఒక అనుభవం జరిగిందండి. మా పాప విషయంలో నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక పాప. నేను 2006 నుంచి సద్గురు శ్రీ అనంత బాబును ఇంట్లో కొలుస్తున్నాను. మేమందరం మా కుటుంబ సభ్యులందరం మా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు. అప్పటి నుంచి బాబుపై మేము పూర్తి శ్రద్ధతోనే ప్రతి విషయంలో బాబుని నమ్ముకొని బాబుతో ఏ విషయం అని చెప్పుకుంటూ చేస్తున్నారు. మా బిడ్డే 10th మంచి మార్క్స్తో పాటు ఇంటర్లో కూడా మంచి మార్క్స్తో పాటు బీటెక్లో కూడా ఇంటర్లో ఎంసెట్లో ర్యాంక్ కూడా అంత సద్గురు శ్రీ అనిత బాపు ఆశీర్వాదంతోనే ప్రతిదీ బాపు సపోర్ట్ మాకు 100% బాపు సపోర్ట్తోనే మా పిల్లలు కానీ మేము కానీ ముందుకుంటున్నాము. మా పిల్లల ఎడ్యుకేషన్లో ఆ ర్యాంక్ ద్వారా జేఎన్టీలో సీటు వచ్చి హైదరాబాద్ కుక్కట్పల్లి బ్రాంచ్లో బీటెక్ ఎంటెక్ 5 కోర్స్ అండి. అందులో కంప్లీట్ అయిన తర్వాత ఎంటెక్ కంప్లీట్ కాకముందే ప్లేస్మెంట్ సెలెక్షన్లో మా పాప జాబ్కు సెలెక్ట్ అయిందండి. జై జగదంబే జై దుర్గే, జై జగదంబే జై దుర్గే, జై జగదంబే జై దుర్గే. సద్గురు శ్రీ అనంత బాబుతోని ఒక మంచి కంపెనీలో హనీవెల్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ సెలెక్ట్ అయింది. ఇంటర్న్షిప్ ఇచ్చారు 6 మంత్స్. 6 మంత్స్ ఆఫ్టర్ జాబ్ పర్మనెంట్ కదండి. ఆ 3 మంత్స్ క్రాస్ కాగానే 4 నెలలనే జాబ్ పర్మనెంట్ పర్ఫార్మెన్స్ చూసి కంపెనీ వాళ్ళు పర్మనెంట్ చేశారు. సద్గురు శ్రీ అనిత బాపు ఆశీర్వాదంతో జరిగింది. అయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలు కాగానే ప్యాకేజ్ ఏంటంటే ఫస్ట్ 8 లాక్స్ ఇచ్చారండి. స్టార్టింగ్ స్టేజ్ 8.75 యాక్చువల్లీ. దాని తర్వాత 3 to 4 మంత్స్ కాగానే మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారండి. ప్రమోషన్ డిక్లేర్ చేసి పాపకి 10,75,000 ప్యాకేజ్ డిక్లేర్ చేశారు. అంతా సద్గురు శ్రీ అనంత బాబు ఆశీర్వాదంతో జరిగిందండి. విరాకిల్ అండి, అసలు మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవాళ అదితో చదువుకున్న వాళ్ళు రోడ్లపై తిరుగుతున్నారు. జాబులు లేక, ఉద్యోగాలు లేక, అసలు ఏం లక్షల డొనేషన్లు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చదివిస్తున్న రోజుల్లో చిన్నప్పటి నుంచి మేము 2006 నుంచి బాబు నమ్ముకున్నాం. అప్పటి నుంచి మా పిల్లల వ్యవహారంలో మా వ్యవహారంలో పూర్తి స్థాయిలో మాకు తీసుకొచ్చింది బాపు. ఇందులో ఈ జాబు డాడీ సెలెక్ట్ అయ్యాను అని చెప్పని చెప్తే బాపు దగ్గర చెప్పుకున్నవారా? బాబు చెప్పిన తర్వాత నీకు ఏమున్నది? నాకు ఎప్పుడనేది బాబు చెప్పకు అని చెప్పని పథకాలు ఉంటాయండి. చాలా ఆనందంతో బాబు ఆశీర్వాదం తీసుకొని చాలా హ్యాపీగా పాప ఇప్పుడు జాబ్ చేస్తుందంటే ఆఫీస్ కూడా రీసెంట్గా వెళ్ళారు. కోవిడ్లో మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే కదా, ఆఫీస్కి వెళ్ళారు. ఇందులో కూడా పాపకు సంబంధాలు చూస్తూ ఉన్నాము. అక్కడ ఏమైందంటే బెంగళూరులో జాబ్ ఇచ్చారు. అయ్యో ఆడపిల్ల కదా, మాది మెట్పల్లి, బెంగళూరు అంటే దూరం అయింది, మరి ఎట్లా అంటే నాని ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా అని చెప్పనంటే డాడీ అది కుదరని పని. జాబ్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో మినిమం 3 ఇయర్స్ కంపల్సరీ అక్కడ సర్వీస్ చేయాలి. చేసిన తర్వాతనే ఆఫ్టర్ మనకు ఎక్కడైతే అనుకుంటాం హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉందండి గచ్చిబౌలిలో. స్టార్టింగ్ ఇక్కడేస్తే బాగుంటుండే బాపు ఇదేంటి అని చెప్పనుకున్నాం. అయినప్పటికీ నాకేంటో ఒకసారి చూద్దాంరా, రిక్వెస్ట్ చేయరా, చూద్దాంరా రిక్వెస్ట్ చేయాలి. బాబు డాడీ నీకు తెలియదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పన్నాను. కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినటువంటి సందర్భాల్లో కూడా ఉన్నాయి మా పాప. అయినప్పటికీ నేను బాపు దగ్గర పెట్టుకున్నాను, అప్లికేషన్ పెట్టుకున్న బాపు ఖచ్చితంగా నా పాపను హైదరాబాద్కి ఇవ్వండి.
అని చెప్పని చెప్పు నేను మా వైఫ్ ఇద్దరం ఖచ్చితంగా బాబుతో చెప్పుకున్నాము. ఒకరోజు ఏం మిరాకిల్ అంటే రీసెంట్గా మీరు హైదరాబాద్లో పాపకు కంపెనీ నుంచి చెప్పారండి, హైదరాబాద్లో ఆఫీస్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ ఆఫీస్లో జాబ్ ఇచ్చేసరికి జయ జగదంబే జయ దుర్గే జయ జగదంబే జయ దుర్గే జయ జగదంబే జయ దుర్గే. నిజమండి, ఇది చాలా పెద్ద అనుభవం అండి. ఇక్కడ జాబ్ వచ్చినట్టే మినిమం 3 సంవత్సరాల తర్వాతనే పే చేసుకోవచ్చు అనే విషయం ఏదైతే నిజం కదా, ఇది ఎలా సాధ్యం? మేము మనస్ఫూర్తిగా బాబు నమ్ముకొని మనస్ఫూర్తిగా ఏది అడిగితే అది బాబు మా వెనుక ఉండి మా పిల్లలకు అన్నీ ఇవన్నీ బాబుతోనే సాధ్యం. శ్రీరామ్ అమ్మ జ్ఞానాసంగి.